అర్థం చేసు. చిత్తం ధూమం ధూమం ఒక సూర్యుడు కాంతి. అరే పొగ ధూమం. మరి సూర్యకాంతి? సూర్యుడు ఇంట్లోకి ఎలా వస్తాడబ్బా? ఏం లేదండి, ఏదో పాట వినిపిస్తుంటేను. వినడానికి వచ్చారు పాపం. మిస్టర్, మీ నాన్నగారు నేను మంచిదాన్ని కానని మా అమ్మతో అన్నారట. ఎవరు మంచో ఎవరు చెడ్డో ఇప్పుడే చూపిస్తాను ఆయనకి. ఆగ్నేయ గారు అంటే మా నాన్నగారు ఇంట్లో లేరండి. అలాగా? అయితే ఆయన వచ్చే వరకు తమరు ఇక్కడే. ఏమిటండి మీ దబాయింపు? దౌర్జన్యంగా నన్ను ఇక్కడ నిర్బంధిస్తారా? అవును, ఏం చేస్తారే? అవును, ఏం చేస్తాం, చేసేది ఏమీ లేదుగా. ప్లీజ్ దండం పెడతామండి, తలుపు తీయండి. మీరు తల్ల కిందలు తపస్సు చేసినా సరే తీయనంటే తీయను. ఏమండి, ప్లీజ్ తలుపు తీయండి, తీయండి. ఎవరికి తెలియదు యువకుల సంగతి, ఎవరికి తెలియదులే, ఎవరికి తెలియదులే యువకుల సంగతి. ఎవరికి తెలియదులే యువకుల సంగతి. ఎవరికి తెలియదులే యువకుల సంగతి, ఎవరికి తెలియదులే యువకుల సంగతి.
అసలు లేకుంటే పురుషుల పని గోవిందా 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 ఎవరికి తెలియదులే యువకుల సంగతి యువకుల సంగతి మీ తల బిరుసుల సంగతి ఎవరికి తెలియదులేస్తున్నావా మీ అమ్మాయి ఎవరుందో తెలుసా? మా అమ్మాయి చిన్న పిల్ల, అసలేమీ తెలియదు అంటుంది. నువ్వేమో ఇట్లా మా అబ్బాయిని చెడగొడుతున్నావు. ఎవరు చెడగొడుతున్నారో ఒక్క నిమిషం ముందు వచ్చింటే చూపించుండేదాన్ని. అసలు మీ అబ్బాయి మా ఇంట్లోకి దొంగతనంగా రావాల్సిన అవసరం ఏంటండి? మీరే మీ అబ్బాయిని పంపించి నన్ను పట్టించాలని చూస్తున్నారా? నేను మా అబ్బాయిని పంపించి నిన్ను పట్టించాలని చూస్తున్నారా? వాడు ఇంటికి వచ్చారా? అవును. ఐ సీ, నేను కలుపుతానమ్మా నీ బిడ్డు. నేను లేకుండా చూసి నీకేమిట్లా చేసిన పని? గట్టిగా బుద్ధి చెప్పండి. ఓ ఎస్, ఐ డూ, డోంట్ వర్రీ, నేను చూస్తాను. కానీ బిడ్డ మై బిడ్డు, మై సమ్ రాస్కల్. అయింది అయింది అర్పండి. అంజీ అంజీ పోతూనే ఉంది. ఎలాగైనా దాన్ని పట్టుకో అంజీ. వరకేం చేస్తుంది గురువుగారు? ఏదైనా బరువు పెట్టు దాని మీద. ప్రత్యక్షంగా చూశావుగా అమ్మా, మన ప్రాచీనులు విమానయానం చేసినట్టు మన పురాణాల్లో ఉంది. ఆ ప్రక్రియలో సహస్రాంశమే ఈ ప్రయోగం తల్లి. అయితే ఈ ప్రయోగంలో మీ ఉద్దేశం? సదుద్దేశమే నాయన. ఇది ఒక్కటే కాదు, ఇంకా కొన్ని ప్రయత్నిస్తాం.